నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంటు పార్టీ అధ్యకులు కిమిడి నాగార్జున, రాష్ట సర్ఫ్ మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు ఈరోజు అశోక్ బంగ్లాలో గత ప్రభుత్వం చేసిన పనులను దుయ్యబట్టి ఆయన మాట్లాడిన మాటలను విమర్శించడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఇవ్వలేని పేమెంట్లు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వేస్తూ చాలామందిని నిలబెట్టింది. చాలామంది కాంట్రాక్టర్స్ అవ్వచ్చు. ఈరోజు మీరు చూసుకుంటే గ్రామాల్లో లైటింగ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టుకోలేని పరిస్థితి కూడా పంచాయతీలు ఉన్నాయి. అలాంటి బిల్లులు కూడా, ఎలక్ట్రిసిటీ పవర్ బిల్లు కూడా సొంత డబ్బులతో గత ప్రభుత్వం చేసింది కట్టుకునే విధానాన్ని. ఈరోజు ప్రభుత్వం రాగానే ఏ సర్పంచ్ ఉన్నాడు, పార్టీలకతీతంగా పార్టీ ఎవరు సర్పంచ్ ఉన్నారనేది చూడకుండా ఈరోజు గ్రామాల్లోకి అలాగే జెడ్పీ ఫండ్